వెల్కమ్ టు సాక్షి ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషభ్ పంత్ క్యాప్టెన్సీలో పడుతూ లేస్తూనే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది అన్న విషయం తెలిసింది ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది అయితే గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ వహించగా ఆ తర్వాత అతన్ని తప్పించి రిషబ్ పంత్ కు క్యాప్టెన్సీ అప్పగించింది ఆ జట్టు యాజమాన్యం ఇక కొన్నాళ్ల పాటు ఇలా క్యాప్టెన్సీ మార్పుపై తీవ్రమైన చర్చ జరిగింది అని చెప్పడంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చిన తర్వాత అతనికి క్యాప్టెన్సీ ఇస్తారు అనుకున్నప్పటికీ ఇక రిషబ్ పంత్ క్యాప్టెన్ గా కొనసాగుతాడు జట్టు యాజమాన్యం ప్రకటించింది అయితే ఇటీవల ఇదే విషయంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఢిల్లీ జట్టును నడిపించడంలో శ్రేయస్ కంటే పంత్ సరియైన ఆటగాడు అని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాయింట్ భావించి ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు కాగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ని ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అయితే ఇటీవల మాట్లాడిన అజయ్ జడేజా రికీ పాంటింగ్ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరితో కలిసి పనిచేశాడు దీంతో శ్రేయస్ కన్నా రిషబ్ పంత్ మెరుగైన ఆటగాడు అని భావించి ఉంటాడు ప్రస్తుత సీజన్లో పంత్ నిర్ణయాలు బాగున్నాయి అతను దూకుడు కలిగిన క్రికెటర్ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు అతనిని చూస్తుంటే చిన్న వయసులోనే సీనియర్ ఆటగాడిగా పరిపక్వత కనిపిస్తుంది బ్యాట్స్మెన్గా కూడా రాణిస్తున్నాడు సాధారణంగా కెప్టెన్సే ఇవ్వటం వెనుక ఎవరో ఒకరి ప్రోత్సాహం ఉంటుంది పంతు వెనుక పాంటింగ్ ఉన్నాడని తెలుస్తుంది అంటూ అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు